దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్టెంట్ అని, ఉప ఎన్నికల తర్వాత దళిత బంధు బంధుకోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుబ్బన్నగారి రవీందర్రెడ్డిలు అన్నారు. కొల్చారంలో దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమంలో భాగంగా దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖర్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా స్థానిక జైన దేవాలయం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజ్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత సోమన్నగారి రవీందర్రెడ్డిలు మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షులు మల్లేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, దుర్గేష్, గోవర్ధన్, అక్రమ్, ఎల్లేశం, వినోద్ నాయకులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి కార్యక్రమం పేరులోనే చాలా లోతైన ఆలోచన ఉంది. ఆత్మ గౌరవం, అవమానాలను ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారు ఈ వర్గాలకు సమున్నతమైన న్యాయం జరగాలి, సమున్నతమైన గౌరవం లభించాలని రాజ్యాంగంలోనే ఆయన కొన్ని విధానాలను రూపకల్పన చేసింది. ఎలక్షన్లు నెగ్గడం, ఆ ఇచ్చిన హామీ మరవడం అనవాయితీగా మారింది మన తెలంగాణ గవర్నమెంట్, మన కేసీఆర్ కి. ఆయన చేసే హామీల మీద ఒక కార్యక్రమం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ పెద్ద పెద్ద సభలు, అట్టి కార్యక్రమం ప్రజల్లోకి కింది స్థాయిలో మండల స్థాయిలో వెళ్లాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఈరోజు మన నర్సాపూర్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా ఉండి రాముల నాయక్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని చెప్పి ఆ రోజు ఉద్యమంలో మనం ఏదైతే కొట్లాడినమో, అప్పుడు ఆంధ్ర పాలకులు పోయిన తర్వాత ఇప్పుడు దొరల పాలన వచ్చింది. ఈ దొరల పాలనను కూడా అంతం చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. దళిత బంధు, దళిత గిరిజన రైతు బంధు కార్యక్రమం ఏదైతే ఇచ్చిందో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఇయ్యాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనువిప్పుతోనే ఈరోజు అధికార పార్టీ దిగి వచ్చి భయపడి దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది.